शरत्काल चंद्रिका गुरु करुणा स्पंदिता गंगा जरी प्रवाहिका बोधामृत प्रसादिता सहनशील भूस्वरूप ज्ञान दिव्यदायका अग्निवायु सम्मिश्रित जीवनोद्धारका अग्निवायु सम्मिश्रित जीवनोद्धारका शरत्काल चंद्रिका गुरु करुणा स्पंदिता। भारत देश चरित्रलो ఒక పరమాద్భుతమైనటువంటి కొత్త అధ్యాయాన్ని ఇప్పుడే మనం వీక్షించి ఆ ఆనందంలో ఆ సంతోషంలో ఆనంద తరంగితమైన హృదయాంతరంగంతో ఆనంద నాట్యం చేస్తున్న జాతిలో నిలబడి మనమందరం సంతోషంతో ఉన్న క్షణాలలో ముఖ్యంగా అందుకు కారణమైన శాస్త్రవేత్తలందరికీ వారిని అభినందించినటువంటి భారత ప్రధానమంత్రితో సహా పెద్దలైన ప్రతి వారికి మనం నమస్సుమాంజలి ఘటిస్తూ వారందరూ సలక్షణంగా ఉండి భగవంతుడి కృపతో పరమ పావనులైన వెంకయ్య స్వామి లాంటి సత్పురుషుల దయతో మరెన్నో విజయాలు సాధించాలని భారతీయులుగా స్వామి భక్తులుగా ఆశిస్తూ ఆకాంక్షిస్తూ అభినందిస్తూ నమస్కరిస్తూ సత్సంగం కొనసాగించుకుందాం। चरित विजय पथे सपदि समम पितः पुरोयामा चरित विजय पथे सपदि समम पितः पुरोयामा जय भारति जय जयेति जगति समुद्घोषयामा जय भारति जय जयेति जगति समुद्घोषयामा चरित विजय पथे सपदि समम पितः पुरोयामा जय भारति जय जयेति जगति समुद्घोषयामा जय भारति जय जयेति जगति समुद्घोषयामा। 160 किलोमीटर के पेरिलून और 18,000 किलोमीटर के अपोलून के साथ चंद्रमा के इलिप्टिकल ऑर्बिट में स्थापित कर दिया गया। Who is here to encourage us and he is critically looking at विश्वगुरोर भरत मातुः विश्वगुरोर भरत मातुरंग्रि पुंडरीकयुगे विश्वगुरोर भरत मातुरंग्रि पुंडरीकयुगे निज जीवन अनुपम शुभ पुष्पमिव निवेदयामा निज जीवन अनुपम शुभ पुष्पमिव निवेदयामा जय भारति जय जयेति जगति समुद्घोषयामा जगति समुद्घोषयामा। నేను సైతం ప్రపంచాగ్నికి సమితనొక్కటి ఆహుతిచ్చా నేను సైతం విశ్వసృష్టికి అశ్రు ఒక్కటి ధారవోచా నేను సైతం భువన భవనపు బావుటానై పల్లవిస్తాను అని ఒక అద్భుతమైన కవిత్వం ఉప్పొంగినట్టు అద్భుతమైన క్షణాలివి మన దేహ చరిత్రలోనే కాదు నిజంగా మన సత్సంగ చరిత్రలో సత్సంగ స్ఫూర్తిలో కూడా ఎంతో విశేషమైనటువంటి సమయమిది క్షణాలివి। ఒక మహాత్ముడు ఆయన అతి సామాన్యంగా జీవించినవాడు అయితే ఆయన ఎవరికి వారసుడు భారతీయ ఋషి జ్ఞానానికి వారసుడు। ఎటువంటి భారతీయ ఋషి జ్ఞానానికి వారసుడు ఆర్యభట్టుకు వారసుడు అంతకు ముందున్న వైదిక ఋషులకు వారసుడు। మరి ఆయనను చూచిన వారు గుర్తించలేదే గుర్తించకపోతే పోవచ్చుగాక జ్ఞానానికి ఏమొస్తుంది విజయమే సంప్రాప్తిస్తుంది।
ఆనాడు ఆర్యభట్టును, ఆ తర్వాత భాస్కరాచార్యుణ్ణి, ఆ తర్వాత వరాహమిహిరుణ్ణి, ఆ తర్వాత ఎందరో మహానుభావులైనటువంటి జ్ఞానపూర్ణులైనటువంటి ప్రాచీన ఋషులను సమాజం గుర్తించకపోతే పోయి ఉండొచ్చు. వాళ్ళు విడిచి వెళ్ళిన జ్ఞానపు జాడలు మాత్రం ఎప్పటికీ చిరంజీవాలుగా శాశ్వతాలుగా ఉంటాయి. పూజ్యులు భరద్వాజ మాస్టర్ గారి దివ్య పాదారవిందాలకు ఒకసారి నమస్కారం చెప్పుకోవాలి. ఆయన ఎప్పుడూ అనేవారు, ఏ నాటికైనా ఈ ప్రపంచము ప్రాచీన ఋషి జ్ఞానానికి ఖచ్చితంగా అంజలి ఘటించాల్సి వస్తుంది. అంటే ఆ ప్రాచీన ఋషి జ్ఞానము ఆధునిక శాస్త్రజ్ఞానానికంటే ఎంతో ముందు ఉన్నతమైన స్థితిలో ఉన్నది, అందులో గొప్ప మానవ హితవు ప్రేమ ఇమిడి ఉన్నది అని. ఇవన్నీ దేనికి చెప్పుకుంటున్నాం, ఎప్పుడో చాలా ఏళ్ల ముందు అప్పటికింకా మన నెల్లూరు జిల్లాలో శ్రీహరికోట ఎన్నుకోబడలేదు, రాకెట్ కేంద్రం కాలే. అప్పటికి కేవలం అదొక దీవి, రోడ్డు కూడా లేదు. ఆ పక్కనే ఉండే పల్లె మన ఊరు గనుక మనకు ఆ పరిణామాలన్నీ బాగా తెలుసు. ఒక ద్వీపము, అక్కడ కొన్ని పల్లెలు, ఆ అడవిలో జీవనం గడిపేటువంటి వాళ్ళు, వాళ్ళందరూ రావాల్సిన పట్టణం మన సూళూరుపేట. ఆ రోజులలోనే అంటే అంతరిక్షము, దానికి సంబంధించిన పరిశోధన ఇంకా ప్రగతి చెందని రోజులలోనే ఒక ఋషీశ్వరుడు, మామూలుగా ఆయన ఏం చదువుకున్నాడు అని ఎవరన్నా గన ప్రశ్నిస్తే, ఆయన జ్ఞానాన్ని చదువుకున్నాడు, ఋషి జ్ఞానానికి వారసుడయ్యాడు, ఆ జ్ఞానాన్ని అనుభూతి చెందాడు. మామూలు మాటలలో చెప్పుకోవటానికి వీలు కాని జ్ఞానానికి ఆయన వారసుడు, వేద జ్ఞానానికి వారసుడు, ఋషి జ్ఞానానికి వారసుడు, క్రాంత దర్శనానికి వారసుడు. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడు చుట్టూ తిరగడానికి ఎంతకాలం పడుతుందో రాసినటువంటి ఆర్యభటీయంలో ఉన్న సత్యానికి వారసుడు లాంటి ఋషి ఆయన. ఆ ఋషులు రాసిన దానికి నేడు అత్యాధునికమైనటువంటి పరిశీలనలో తేలిన అంశాలకు పెత్తేడా లేదు. అంటే ఋషి జ్ఞానం ఎంత గొప్పదో అది రుజువిస్తోంది. ఈరోజు మీరు నేను ఆశ్చర్యపోవడం తప్ప చేయగలిగింది లేదు. అటువంటి ఋషుల పాదాలకు నమస్సుమాంజలి ఘటించడం తప్ప మనం చేయవలసింది ఏముంది. అక్కడ ఒక విశేషం, సామాన్యంగా రైతులాగుంటాడు ఆయన చూడటానికి వెంకయ్యస్వామివారు. ఆయన చదువుకుంది అక్షరాలు కూడబలికి చదువుకున్నాడు, పదాలు వాక్యాలుగా చదువుకోలేదు, అక్కడ ఆగిపోయింది చదువు. కానీ భారతీయ ఋషి జ్ఞానం వెనక ఉండే అనుభవపూర్వకమైన దృష్టి ఉందే, ఆ జ్ఞానం ఉంది ఆయనకి. రుజువేంటి? చాలా రుజువులు. ఆ రుజువుల గురించి పరిశీలన చేసుకున్న తర్వాత మనం ఈ గ్రంథాన్ని వ్రాసుకున్నాం. స్వామి సచ్చరిత్రతో పాటు ఈ జ్ఞాన విపంచి రాసుకున్నాం. ఈ జ్ఞాన విపంచిలో 79వ పేజీలో 3వ పేరాలో 1952వ సంవత్సరంలో ఒక పెద్ద ఆయన పేరు వేలూరు రామానాయుడు, ఇటీవల కొంతకాలం వరకు ఈ వీధిలోనే తన కుమారుడి దగ్గర ఉన్నవాడు, స్వామికి ఎంతో సుపరిచయంగా ఆయనను విశ్వసించినవాడు, బాల్యం నుంచి ఆయనను ఎరిగినవాడు మనకు ఒక విషయం చెప్పారు. ఆయన ఒక్కరే కాదు, ఇంకా కొందరు కూడా చెప్పారు. ఏం చెప్పారంటే, అప్పట్లో ఆకాశంలో ఏదో పోతుంటే ఎవరో మనుషులు చంద్రమండలం పోవాలనుకుంటున్నారట, ఏదో విన్నారు పాపం గాలి వార్తలు. వెంటనే ఆయన స్వామి దగ్గరికి వెళ్ళి అడిగాడు. పెన్నబద్వేలు తెప్ప మీద ఉన్నారు స్వామి అప్పుడు. ఆయన దగ్గర పోయి అడిగారు, స్వామి మనిషి చంద్రమండలానికి పోగలడా? జాగ్రత్తగా వినాలి దయచేసి, ఇది మనం అప్పుడే ప్రకటించుకున్నాం. స్వామివారి మాటలు స్వామి భక్తులందరికీ అప్పుడే తెలుసు. ఒక మనిషి దూరంగా కనిపించే ఆ చంద్రుడి దగ్గరకు పోవడం, అప్పట్లో గాలిలో చాలా కథలుండేవి, ఎక్కడికో వెళ్ళి వచ్చేసి అవి చూపించి కొన్ని చిత్ర విచిత్రమైన ఫోటోలు చూపించి అతడు ఎవడో చంద్రమండలానికి పోయిచ్చాడు అనుకుంటున్నారు, అదంతా ఉళ్ళాచికి అబద్ధంలే అనుకునేవాళ్ళు. అప్పుడు గుండం ఎదుట కూర్చున్న స్వామిని అతడు అడిగాడు, స్వామి మనిషి చంద్రమండలానికి పోగలడా అని. మామూలుగా అయితే ఏం సమాధానం ఊహించగలం, అయ్యా నేనేమన్నా అక్కడికి పోయి వచ్చానా,
ఎవరు పోతారో పోయి వస్తే కదా చెప్పాలా అనాల జవాబు వన్. కానీ ఆయన ఆ మాట అనలేదు. ఆయన ఏం చేశాడు, తనలోనూ సమస్తంలోనూ ఉండే చైతన్య స్ఫూర్తిని కలిగిన దివ్య తేజో విరాజమానమైన జ్ఞానానికి వారసుడు ఆయన. అట్లా నిర్లిప్తంగా సహజంగా ఉండి ఎందుకు పోకూడదయ్యా, పోవచ్చు. తక్కువ పదాల్లో అద్భుతమైన భావాలు చెప్పడం వెంకయ్య స్వామి సొత్తు. ఎప్పుడైనా భాషకు భావానికి వ్యక్తీకరణకు వాటన్నిటిలో వ్యక్తిత్వ వికాసానికి మానవ వికాసానికి చెందిన పాఠాలు చెప్పుకుంటే అందులో వెంకయ్య స్వామి వారి గురించినవి కూడా చెప్పుకోవడం తగి ఉంటుంది. ఆకాశంలో ఎక్కడో సుదూర తీరాలకు ఆవల ఉండే చందమామ పైకి పోవచ్చుట. ఎట్లా పోవాలా అయ్యా? ఒకటి యుక్తి మార్గాన వెళ్ళవచ్చు, యుక్తి అంటే టెక్నాలజీ. రెండవది భక్తి మార్గంలో, సాధనలో జ్ఞానాన్ని పెంచుకొని నీ జీవ చైతన్యాన్ని విస్తరించుకొని వెళ్ళవచ్చు అనేటట్టు ఆయన ఇవన్నీ చెప్పాలి. ఆ మాటలు మనం చెప్పాలా? ఆయన ఏమన్నారు, రెండు మార్గాల్లో వెళ్ళవచ్చు, ఒకటి యుక్తి మార్గం, రెండు భక్తి మార్గం అని ఆ రెండు మార్గాల గురించి చెప్పారు. భక్తి మార్గం ఋషుల మార్గం, యుక్తి మార్గం సైన్స్ అండ్ టెక్నాలజీ. ఎట్లా వెళతారు అంటే, అయ్యా కొంత దూరం పోయిన తర్వాత అక్కడ వేసిన ఏ వస్తువు ఎక్కడ వేస్తే ఎక్కడ ఉంటుందో అక్కడే ఉంటుంది. అటువంటి భారరహిత స్థితిని స్వామి అనుభూతి చెంది చెప్పాడు, కానీ ఆ పేరు చెప్పలేదు. అక్కడికి ఒక బండిలో ఇక్కడి నుంచి బయలుదేరి అక్కడ దాకా వెళతారు, అక్కడి నుంచి ఇంకొక బండిలో చంద్రుడి మీదకు వెళ్ళగలరు. అది ఇంకా జరగలే. మనకెంతవరకు తెలుసు? మనకు అక్కడక్కడ స్పేస్ ల్యాబులు ఉండడం వరకు తెలుసు. ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి, అక్కడి నుంచి చంద్రమండలంలో కూడా మానవుడు వెళ్ళి, అక్కడి నుంచి తిరిగి రావడం అనేది సాధ్యమని చెప్పిన వెంకయ్య స్వామి వారి మాటకు భారతదేశం మొట్టమొదటిసారి విజయం సాధించిన క్షణాలు ఇవి. భారతదేశం మన శ్రీహరికోట నుంచి పంపించిన రాకెట్ ద్వారా భారతదేశంలోనే తయారైనటువంటి ఒక ల్యాండర్, దాని మీద దిగిన కొన్ని క్షణాలకు మనం చేసుకుంటున్న సత్సంగం ఇది. రేపటి రోజున వారికి నివాళి అర్పించవలసిన, దేహత్యాగం చేసినటువంటి పరమపావనమైన దినానికి ఒక్కరోజు ముందు ఈ సత్సంగం మనం చేసుకుంటున్నాం. భారతదేశంలో ఉద్భవించిన మహాత్ముల జ్ఞానానికి మరణం లేదు, అది చిరంజీవం, శాశ్వతం, సర్వమానవ హితకరం అనడానికి ఇదొక రుజువు, ఉదాహరణ. అంటే శాస్త్రజ్ఞానము ఋషిజ్ఞానము, ఋషిజ్ఞానములో మానవ శ్రేయస్సు ఉంటుంది, శాస్త్రజ్ఞానం ఎటైనా ఉండవచ్చు. అంటే చంద్రమండలంలోకి మానవుడు వెళ్ళడానికి కావలసినది ఋషి తన తపస్సుతో దర్శించి అప్పుడే చెప్పగలిగాడు. అది ఈనాడు నిజమైంది, రుజువైంది. రేపటి స్వామి ఆరాధనకు ఆయన మాట్లాడిన మాటలలో సత్యస్ఫూర్తి పదార్థ రూపంలో కూడా రుజువైన ఘనమైన విజయవంతమైన క్షణాలివి. ఏనాటికైనా భారతదేశము జ్ఞానం విషయంలో, మానవాభ్యుదయ విషయంలో ప్రపంచానికి మకుటాయమానంగా మారితీరుతుందని వెనక ఋషులు చెప్పిన జ్యోస్యానికి మార్గదర్శనం చేస్తున్న సుందర క్షణాలివి. అందుకని ఎంతో గొప్ప చక్రవర్తులు, భిక్షతో జీవించే సాధువుని, ఆయన జ్ఞానాన్ని గౌరవించిన జాతి మనది. జ్ఞానానికి పెద్దపీట వేశారు, తపస్సుకు చక్రవర్తులు కూడా, మహానుభావులు కూడా, ప్రతివారు కూడా అగ్రాసనం ఇచ్చిన జాతి మనది. ఎందరో ఉదాహరణలు ఎన్నైనా చెప్పవచ్చు. కాబట్టి అటువంటి ఋషీశ్వరుడు మనమున్న కాలంలో ఉండి ఆయన చెప్పిన పరమాద్భుత విషయాలు కొన్ని ఇంకా పూర్తిగా చెప్పుకొని ఉన్నాయి, కొన్ని సూచయగా చెప్పిన ఉన్నాయి. వీలైనంత తొందరగా ఈ జ్ఞాన విపంచిని మరొకసారి విస్తరించి ఈరోజు చంద్రయాన్తో సహా ఆయన చెప్పిన శాస్త్రీయమైన విషయాలను, దృక్పథాలను సాధ్యమైనంత వివరంగా విశ్లేషించి, విపులీకరించి, ప్రేరేపించి అందులో ఉండే సత్యస్ఫూర్తితో మనం సాధ్యమైనంత త్వరగా మీ అందరి రూపంలో ఉండే స్వామికి, పరమాత్ముడికి సమర్పించుకోవాలని మనం ఆశిస్తూ ప్రయత్నిస్తూ ఉన్నాం.
ఆ ప్రయత్నం సఫలమవ్వాలని మీరందరూ కూడా స్మరించండి. మనం ప్రపంచంలో ఈరోజు భారతీయుడు అన్ని దేశాలకు వెళుతున్నాడు, భూమి చిన్నదైపోయింది. ఇప్పుడు ప్రతి భారతీయ యువతి యువకులు వెంట ఒక భావం, అతనికి ఒక బాధ్యత ఉంది. అదేమిటంటే మన ఋషుల మూలాల గురించి మనం ఎక్కడ వెళితే అక్కడ వాళ్ళతో పంచుకోవాల్సి ఉంది. ఆ విధంగా పంచుకునేవలసిన రాజ నిరాజనం ఆ విధంగా వారికి ఇవ్వడమే మన విధి, మన కర్తవ్యం. దాని ద్వారా భారతీయ ఘనత, భారతీయ జ్ఞానం యొక్క శక్తి సామర్థ్యం ప్రపంచ మానవులందరికీ అందవలసి ఉంది. అటువంటి రోజు రావాలని మనం ఆశిస్తాం, అభిలషిస్తాం, స్మరిస్తాం. అంతేకాదు, వెంకయ్యస్వామి అట్లా యథాలాపంగా చాలా విషయాలు చెప్పారు. అతి సూక్ష్మమైన పదార్థత గురించి కూడా చెప్పారు ఆయన, శక్తి ప్రవాహాల గురించి చెప్పారు ఆయన. అంతేకాదు, ఏ విధంగా మానవుడు ప్రపంచాన్ని, ప్రకృతిని, సృష్టిని ప్రభావితం చేయగలడో ఆయన చేసి చూపించాడు. అందుకు ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి. వాటన్నిటినీ మనం పవిత్రమైన ఈ సత్సంగంలో సందర్భాన్ని బట్టి మనం ప్రస్తావించుకుందాం. ముఖ్యంగా మరొకసారి ఈనాటి విజయవంతమైన చంద్రయాన్ విజయం వెనక ఉండే ప్రతి వారికి మనం అభినందనపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ స్వామి దయ వల్ల వాళ్లకు సమస్త శుభాలు సంప్రాప్తించాలని, భారతీయ ఘనత ప్రపంచ మానవాళికి యశోగుణ విభూషణమైన మార్గదర్శనం చేయాలని ఆశిస్తూ, అభిలషిస్తూ, స్మరిస్తూ, నమస్కరిస్తూ సెలవు. జయ 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 ప్రియ భారత జనయేత్రి.